Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఎంపీ కనక మెడలపై చర్యలు. వెంకయ్య నాయుడుకు విజయసాయిరెడ్డి లేఖ. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడికి వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేఖ రాశారు. టీడీపీ ఎంపీ కనక మెడల రవీంద్ర కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించే సమయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కనక మెడల రవీంద్ర కుమార్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. రాజ్యసభ నియమ నిబంధనలకు విరుద్ధంగా కనక మెడల రవీంద్ర కుమార్ వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని ఆ లేఖలో ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి కనక మెడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవిగా ఆయన పేర్కొన్నారు. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్లుతూ ఆంధ్రప్రదేశ్లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన వ్యక్తులపైన కనక మెడల చేసిన అనూహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్ 238(3) రూల్ 238(5) ఉల్లంఘన అవుతుందని విజయసాయిరెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్రంలో మత సంఘర్షణలు జరుగుతున్నాయని, ఇందుకు సాక్ష్యంగా 2016-2017 మధ్యనాటి ఒక వీడియో క్లిప్ను ఆయనకు చూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తారని ఆయన ఆరోపించారు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ఆయన వీడియో క్లిప్ వాస్తవానికి 2016-17 మధ్యనాటిది. అప్పటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు హోంమంత్రి వద్ద దాచిపెట్టారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ఎంపీ కనక మెడల రవీంద్ర కుమార్ ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ను కూడా ఆయన ఈ లేఖకు జత చేశారు.